చూద్దాం. ముందుగా నేను తెలియజేసినట్లు 7 రాత్రులు కూడా సమాధిలోని స్థితిగతులు అనేటువంటి ఆ యొక్క శీర్షిక మీద దేవుని యొక్క వాక్యాన్ని మీతో నేను కలిసి ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుత సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞుడుగా ఉన్నాను. ఈ 2వ రాత్రి సమాధిలోని స్థితిగతులు అనేటువంటి ఆ అంశంలో సమాధిలో ఉన్నటువంటి 2వ అనుభవాన్ని గురించి మనం ఈ రాత్రి కొన్ని సత్యాలు నేర్చుకోబోతున్నాం. ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయానికి మన బైబిల్ తెరచి ఒకసారి 11, 12, 13 వచనాలు, ఈ 3 వచనాలు నాతో కలిసి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనం నాశనమై పోతిమని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచి సమాధుల్లో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధిని తెరచి సమాధులనున్న మిమ్మును బయటికి రప్పింపగా. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, ఈ మూల వాక్యాన్ని మనం ముందుంచుకొని మనం ఆ వాక్యంలో ఉన్న ఆ యొక్క వచనాల్లో ఉన్నటువంటి సత్యాలను సమాధి 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 అని చెప్పి అక్కడ 4 సార్లు ప్రస్తావించబడినట్లు నిన్న రాత్రి మనం చూడగలిగాం. అప్పుడు సమాధిలో ఉన్నటువంటి తన బిడ్డలైన ఇశ్రాయేలీయులను దేవుడు సమాధిని తెరిచి అడ్డులను తొలగించి సమాధిలో ఉన్నటువంటి తన ప్రజలను దేవుడు బయటికి తీసుకొచ్చేటట్లు మనం రాత్రి విన్నాం. రాత్రి మీ చేత కూడా అడిగాను, సమాధి అనుభవం మంచిది కాదని మీరు చెప్పారు, సమాధిలో ఉండడం కరెక్ట్ కాదని చెప్పి మనం రాత్రి దేవుని మాట విన్నాం. అప్పుడు మన ప్రసంగం యొక్క ముఖ్యాంశం ప్రకారంగా ఆ సమాధిలోని స్థితిగతులు ఏంటి అని చెప్పేటువంటి విషయం ఆధారంగా సమాధిలో 7 విధములైనటువంటి స్థితిగతులు ఉండేటట్లు నేను నిన్నటి మొదటి రాత్రిలో దేవుని వాక్యాన్ని చెప్పాను. మొదటి విషయాన్ని నిన్నటి రోజు ధ్యానం చేసుకున్నాం. నిన్న రాని వాళ్ళ యొక్క క్షేమం కొరకు సమాధిలో మొదటి స్థితి ఎట్లా ఉంటుందంటే దుర్వాసన కలిగిన ఒక స్థలం అని చెప్పి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలు మనకు తెలియజేశాడు. విన్నాను అని చెప్పే వాళ్ళు మాత్రం మీ కుడి చేయి చూపించండి. హల్లెలూయా. సరే, చిన్నగా ఈరోజు 2వ విషయానికి వెళ్ళిపోదాం. సమాధిలో ఉన్నటువంటి స్థితిగతి 2వ విషయాన్ని ధ్యానిస్తే సమాధిలో ఉన్నటువంటి 2వ స్థితిగతి ఏంటంటే చచ్చిన వారి యొక్క ఎముకలతో నిండి ఉన్న స్థలమే సమాధి. నేను నిలిపి నిదానంగా చెప్తున్నాను, ఎందుకంటే డైరీ మెయింటెన్ చేస్తూ రాసుకున్న వాళ్ళు ఉన్నారు. సమాధిలోని స్థితిగతులు అనేటువంటి విషయంలో 2వ విషయం ఏంటంటే సమాధిలో చచ్చిన వారి యొక్క ఎముకలు నిండిన ఒక స్థలమే సమాధి. బైబిల్ తీయండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వాక్యాన్నిగా మనం చదవగలిగితే అక్కడ యేసు ప్రభు ఆ యొక్క తన దగ్గర ఉన్నటువంటి పరిసయులైనటువంటి వారిని, శాస్త్రులైనటువంటి వారిని, సద్దుకయులు అనబడిన వారిని చూసి యేసు ప్రభు ఓ మాట ఈ విధంగా చెప్పారు. మత్తయి 23:27 చదువుతున్నారు, విందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, మీరు మీరు
సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగముగా, అవి వెలుపల శృంగారముగాను అగుపడును గాని, అగుపడుచున్నది కాని లోపల చచ్చిన వారి ఎముకలతోను. అది అది అండర్లైన్ చేసుకోండి. లోపల చచ్చిన వారి యొక్క ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనం కోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రాత్రి మన ధ్యానార్థం ఏంటంటే, అది చచ్చిన వారి యొక్క ఎముకలతో నిండి ఉంది. అవును అనే వాళ్ళు ఒకసారి చేతులెత్తి హల్లెలు చెప్పండి. సమాధిలో ఏముంటుందంటే, సమాధి లోపల ఏముంటుందంటే, చచ్చిపోయిన వారి యొక్క ఎముకలు ఉంటుంది. సమాధిలో ఏముంటుందంటే, చచ్చిపోయిన వారి యొక్క ఎముకలు ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఇది సమాధిలో ఉన్నటువంటి రెండవ స్థితిగతి. మనం ఈ యొక్క ధన్యత మనకు ఎంత గొప్పదో తెలుసా? నేను దేవుని కృపను బట్టి చెప్తున్నాను. పరిశుద్ధులు మనకు బోధించే సత్యాలను నేను మీతో చెప్పడం నాకు ఆనందంగా ఉంది. అంతేకాదు, పరిశుద్ధుల యొక్క ఉపదేశాన్ని వింటున్నప్పుడు మీకు కూడా ఇది ప్రయోజనం. మీకు మాత్రం కాదు, ఇప్పుడు ఈ లైవ్ లో ఈ మెసేజ్ దూరంలో నుండి వింటున్నటువంటి వారికి కూడా ఈ యొక్క సత్యాలు చాలా ఉపయోగం. ఎందుకంటే ఎంతో మందికి బైబుల్ తెలియదు, ఎంతో మందికి దేవుని యొక్క వాక్యం అంటే ఏదో లే, చచ్చిన వాళ్ళంటే ఏంటో, దాని వివరాలు, దాని యొక్క లోతు పాత్రలు తెలియదు. కానీ అల్పులమైనటువంటి మనం, ఇంకా చెప్పాలంటే అజ్ఞానులమైనటువంటి మనం, చెప్పాలంటే మనం పామరులము, మనకు తెలియదు. కానీ దేవుడు అరటిపండు ఉలిచి, ఇదిగో తిను నాయన, ఇదిగో బిడా తిను అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే, అరటిపండు మన చేతిలో ఉలిచి మనం తినిపించేటట్లు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లు దేవుడు మనకి ఈ రోజుల్లో బోధిస్తున్నాడు. అందును బట్టి దేవునికి మనం కృతజ్ఞతలుగా ఉండాలా. అప్పుడు యేసు ప్రభు ఇక్కడ చెప్తున్న మాటలు గమనిస్తున్నప్పుడు, ఆ సమాధిలో ఏముందంటే, సమాధిలో చచ్చిపోయిన వారి యొక్క ఎముకలు ఆ యొక్క సమాధిలో కనపడతాది. మహిమ కలుగును. అవును ప్రియమైన వారలారా, మనకు ఈ ఎముక మనకు నేర్పించే విషయం ఏంటి అంటే, మనం రాత్రి చూసాం సమాధిలో దుర్వాసన ఉంటుంది అని రాత్రి చూసాం. అది రాత్రి మొదటి విషయం. ఈ రాత్రి దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, సమాధిలో ఏముంటుందంటే ఎముకలు ఉంటుంది. అర్థమవుతుంది అనే వాళ్ళు ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, సమాధిలో ఏముంటుందంటే ఎముకలు ఉంటాయి. సమాధిలో ఏముంటుందంటే ఎముకలు ఉంటాయి. ప్రియమైనవారలారా, ఈ ఎముక అనేది దేన్ని చూపిస్తుందంటే, యోబు గ్రంథం 20వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం గమనిస్తే, వారి యొక్క ఎముకల్లో యవన బలము నిండి ఉండును, అది మట్టితో కూడా పండుకొని ఉండును అని చెప్పి యోబు చెప్తారు. చూద్దాం, యోబు గ్రంథం 20వ అధ్యాయం 11వ వాక్యం. వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండును కాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. చూడండి, ఈ వాక్యాన్ని నిదానంగా చూడగలిగితే, వారి ఎముకల్లో యవ్వన బలం ఉంటుందంట. వాళ్ళ యొక్క ఎముకల్లో ఏ బలం ఉంటుందంట? ఇప్పుడు నేను ముందు చూసి డౌట్ అడుగుతున్నాను, చచ్చిపోయినటువంటి వ్యక్తి ఎప్పుడు చచ్చిపోతారు? మామూలుగా చెప్పండి, ఎప్పుడు చచ్చిపోతారంటే 5 సందర్భాలను బట్టి చచ్చిపోతారు. ఏంటేంటి? చావు అనేది 5 రకాలుగా వస్తుంది, ఎన్నో రకాలుగా వస్తాయి. కానీ నాకు తెలిసి 5 రకాలకంటే ఇంకో రకంగా రాదు. 5 రకాలే వస్తుంది చావు అనేది. ఉదయం నిద్ర లేచినది మొదలుకొని రాత్రికి నిద్రపోయే వరకు ఎంతో మంది చచ్చిపోతా ఉంటారు. ఒక గణాంకం ప్రకారంగా నిమిషానికి ఇంతమంది చనిపోతారని చెప్పి ప్రభుత్వం అంచనా కట్టింది. ఈ చనిపోయే వాళ్ళు ఎట్లా చచ్చిపోతారంటే, 5 రకాలుగా చచ్చిపోతారు. 1, ఆత్మహత్య వల్ల చచ్చిపోతారు. ఏంటంటి? ఆత్మహత్య వల్ల. ఆత్మహత్య అంటే మనకు తెలుసు, ఆత్మహత్య ఏంటంటే మన ప్రాణాన్ని మనమే తీసేసుకోవడమే ఆత్మహత్య. ఓకే, అంటే విషం తాగ్యో, ఊరు వేసుకోనో, బాయిలో దూకో, రైలు పట్టాల మీద పడుకోను, మన ప్రాణాన్ని మనం తీసుకోవడమే ఆత్మహత్య. దిస్ ఇస్ ద ఫస్ట్. 2, నరహత్య వల్ల చచ్చిపోతారు. 2, నరహత్య. నరహత్య అంటే తెలుసు, నరహత్య అంటే ఒక మనిషిని ఇంకో మనిషిని చంపడమే నరహత్య. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి
పిస్తోల్తో తుపాకీతో కాల్చేయడం లేకపోతే మారణ ఆయుధాలతో అలా పోయి ఎదురుపడి చంపేయడం అనేది అంటే ఇతరులు వచ్చి మనల్ని చంపడం, ఇతరులు వచ్చి ఇంకొకరిని చంపడం అనేది అది ఏం చెప్పండి, నరహత్య. ఆత్మహత్యకు నరహత్యకు మధ్య ఏంటంటే, ఆత్మహత్య అంటే తనకు తానే చేసుకోవడమే ఆత్మహత్య, నరహత్య అంటే ఇంకొకరు ఆ వ్యక్తిని చంపడం నరహత్య. సరే మీరు బాగా వింటున్నారు, ఇది రెండవది. మూడవది ఎలా మరణం వస్తుందంటే, ప్రియమైన వారలారా, వ్యాధి వల్ల మరణం వస్తుంది. మూడవది వ్యాధి వల్ల కాయలా పడ్డం అంటారు కదా పెద్దవాళ్ళు, కాయలా పడడం, మంచం ఎక్కడం, లేకపోతే ఒక రోగం రావడం. ఇప్పుడు చూడండి కరోనా వల్ల పిట్టల్లాగా రాలిపోతున్నారు, అది వ్యాధి వల్ల. అది ఆ యొక్క ఒక మాటలు చెప్పాలంటే అనారోగ్యం, అస్వస్థత ఇలాంటిది. ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఈ సమయంలో ఈ టైంలో ఎంతో మంది చచ్చిపోతూ ఉంటారు. ఇది మూడవది. అంటే వ్యాధి వల్ల వచ్చేది ఏదో చెప్పండి, మూడవది. దేవునికి స్తోత్రం, ఒకసారి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సరే నాలుగవది గమనించినట్టయితే, ప్రమాదం వల్ల, యాక్సిడెంట్ వల్ల మరణం వస్తుంది. యాక్సిడెంట్, యాక్సిడెంట్ అంటే చెప్పండి, యాక్సిడెంట్ ఏంటంటే ఏంది, ప్రమాదవశంగా మనం వెళ్తున్నటువంటి ఆటో ఒక లారీని పోయి ఢీ కొట్టినప్పుడు, మనం వెళ్తున్నటువంటి ఆటో ఒక బస్సును ఢీ కొట్టేటప్పుడు, లేదా మనం వెళ్తున్న బైకు ఇంకో లారీ మనం ఢీ కొట్టడం వల్ల, లేదా మనం వెళ్తున్నటువంటి ట్రైన్ ఆ యొక్క వంతెన తప్పేసి లేకపోతే ఆ యొక్క లోపల పడిపోవడం, ఇలాంటి వల్ల బస్సు ఇంకో స్థలంలో డివైడర్ను ఢీ కొట్టడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతాయి. అప్పుడు ప్రమాద వశంగా చనిపోవడం ఎన్నో చెప్పండి, నాలుగోది. వెరీ గుడ్, మీరు వింటున్నారు. ఇక ఐదవది ఏంటంటే, ఐదవది వృద్ధాప్యం వల్ల చనిపోవడం. మంచి వృద్ధాప్యంలో అంటే బాగా నిండు ముసలితనంలో, ఒక మాటలు చెప్పాలంటే వయసు అంతా అయిపోతే పూర్తిగా ముసలితనంలో చచ్చిపోవడం అంటే వృద్ధాప్యంలో చనిపోవడం, న్యాచురల్ డెత్ అంటారు. ఇది సహజ సిద్ధమైన మరణం. ఇది ఐదు. ఈ ఐదు తప్ప ఇంకోటి లేదు నాకు, ఈ ఐదు తప్ప ఇంకొకటి లేదు. ఈ ఏ మరణమైన ఏ వ్యక్తి చచ్చినా ఈ ఐదు, ఈ వేర్లు కొండా లేకపోతే ఈ ఐదు రూట్లు తప్ప ఇంకోటి లేదు. అప్పుడు ఈ చచ్చిపోయినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంటే చెప్పండి, ఎక్కడికి వెళ్తాడు చెప్పండి చెప్పండి. మీరు కొంచెం బాగా చెప్తే నాకు కూడా కొద్దిగా ఆశ ఉంటుంది చెప్పాలని. చెప్పండి, ఎక్కడ ఉంటాడు, సమాధిలో. ఒకసారి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు సమాధి అనేది మనకి, సమాధిలో ఏముంటుందంటే ఫస్ట్ అంశం ప్రకారం రాత్రి విన్నట్లు మీ చేత చెప్పించుకోవాలనుకున్నా, ఏముంటుంది సమాధిలో, రాత్రి విన్నట్లు సమాధి యొక్క స్థితి గతులు, మొదటిది ఏంటి, దుర్వాసన. వెరీ గుడ్. ఈరోజు మనం వింటున్నది సమాధిలో ఏముంటుంది చెప్పండి, చచ్చిన వారి యొక్క ఎముకలు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ చచ్చిన వారి యొక్క ఎముక దేన్ని చూపిస్తుందంటే, అది చచ్చిపోయిన వాళ్ళ యొక్క ఎముకలో ఏముంటుందంటే, ఎప్పుడు చచ్చిపోతారంటే, సహజంగా ఎక్కువగా మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి ముసలి వాళ్ళు చచ్చిపోతారు, అది మనకు తెలిసిన విషయం. ఎందుకంటే పల్లెల్లో ఉన్న వాళ్ళు లేదా పాతకాల మనుషులు నీతిగా నిజాయితీగా వాళ్ళు ఎవరిది మోసం చేయక ఎవరికి అన్యాయం చేయకుండా ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో ఎక్కువ మంది చచ్చిపోతారు. అప్పుడు చచ్చిపోయినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి పాతి పెట్టేస్తారు, వాళ్ళని తీసుకెళ్ళి పాతి పెడతారు. పాతి పెట్టేటప్పుడు ఆ రోజులు గడిసేటప్పుడు నెలలు దాటేటప్పుడు రెండు సంవత్సరాలు అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క శవం ఏమవుతుంది చెప్పండి, పైన చర్మం అంతా ఏమవుతుంది కులిపోయి అవన్నీ రసికారి ఏమవుతుంది, ఎముకలు మిగులుతాయి. ముసలాజ్ చచ్చిపోతే ఎముకలు మిగులుతాయి. ఇప్పుడు ఆ ఎముకల్లో ఏముంటుందని చెప్పి ఈ యొక్క యోబు గ్రంథం 20:11 వాక్యంలో రాయబడి ఉందంటే, చూడండి అక్కడ, వారి ఎముకల్లో యవన బలము నిండి ఉండునని ఉంది. ఎముకల్లో యవన బలం ఉందంట. అంటే ఏంటని చెప్పి నేను దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రకటన మీతో చెప్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన చెప్తున్నాను. ఒక వ్యక్తి తన జీవితంలో పాపాన్ని మూట కట్టుకొనేసి చచ్చిపోతే, ఆ వ్యక్తి సమాధిలో తీసుకెళ్లి పెడితే చచ్చిపోయిన ఎముకల్లో ఏముంటుందంట తెలుసా, యవన బలం ఉంటుందంట. యవన బలం అంటే మీకు తెలుసు, యవనస్సులకు ఆశలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే యవన రక్తం ఉడుకులో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో తప్పు చేయాలా, ఏదో పాపం చేయాలా, ఏదో కార్యం చేయాలని చెప్పి
వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే ఆతృతలో ఉంటారు. యవనంలో సహజం, ఎందుకంటే ఆ స్థానంలో మనమంతా ఒకప్పుడు ఉంటిమి కాబట్టి. యవనం ఏం చేస్తుందంటే పాపం చెయ్యాలా ఇట్లాంటి ఆ ప్రేరణ కలిగి ఉంటుంది. అప్పుడు ఆ ఎముక వృద్ధాప్యంలో వాళ్ళు చచ్చిపోయి ఉంటారు. పైగా వాళ్ళు తమ జీవితంలో చచ్చిపోయి శవమైపోయి సమాధిలో పెట్టి ఉంటే సమాధిలో ఉన్నటువంటి వాళ్ళ ఎముకల్లో యవన బలం ఉంటుందంట. వాళ్ళు చచ్చిపోయి ఎన్నో రోజులు అయి ఉంటుంది, ఎన్నో వారాలు అయి ఉంటుంది, ఎన్నో నెలలు అయి ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు అయి ఉంటాయి, కానీ ఆ బలం మాత్రం ఎట్లా ఉంటుంది? పెద్దవాళ్ళు చెప్తారు, చింత చచ్చినా అబ్బా భలే చెప్తున్నారు. అంటే చచ్చిపోయిన వాళ్ళు వృద్ధులైనా, చచ్చిపోయిన వాళ్ళు ఆశలు కోరికలు అన్ని పోయిన వాళ్ళైనా వాళ్ళ ఎముకలు ఉందే, ఆ ఎముకల్లో మాత్రం యవనంలో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు, 16-17 సంవత్సరాలు ప్రాయంలో ఉన్న వ్యక్తి యొక్క ఆశ, వాళ్ళు ఉన్న ఆతృత, వాళ్ళలో ఉన్నటువంటి ఆ కోరిక, వారిలో ఉన్న ఆ యవ్వనిచ్ఛ, ఆ వాళ్ళలో ఉన్న ఆశలు, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలన్నీ ఆ ఎముకల్లో ఉంటుందంట. చచ్చిపోయిన ఎముకలు సామాన్యం కాదు, చచ్చిపోయిన వాళ్ళ యొక్క విషయాలు మామూలు కాదు. నేను కనిగిరి అనే ప్రాంతంలో ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తే మీకు అర్థమవుతుంది. నేను కనిగిరి అనేటువంటి ప్రాంతంలో సేవ చేస్తున్న రోజులు, అక్కడకు దయ్యం పట్టినటువంటి ఒక పిల్లాన్ని తీసుకొచ్చారు. దయ్యం పట్టిన పిల్లాడు ఎన్నో చోటికి తీసుకెళ్లారంట. మద్రాసు కూడా మన అంతర్జాతీయ కన్వెన్షన్ కూడా తీసుకొచ్చారంట. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు 4 రోజులు బాగుంటుందంట. మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతే మళ్ళా యథా ప్రకారంగా తిండి తిండో, నిద్రపోవడం, అది ప్రాబ్లం. అది ఆ యవనస్సుని ప్రాబ్లం అంటే తిండి తిండో, నిద్రపోవడం. తిండి తినకుండా నిద్రపోకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? బాగా చాలా బాగుంటారు. ఎట్లా? నాలుగు దిట్టంగా ఎట్లా ఉంటారా? ఆరోగ్యం చెడిపోయి ఎట్టున్నాడు తెలుసా? నేను ఉన్నది చెప్తున్నాను. ఒట్టి అస్థిపంజరంలాగా వచ్చాడు. అట్లా వాళ్ళు తీసుకొచ్చారు, ఎత్తుకొని వచ్చారు. ఎత్తుకొచ్చి నేను ఆయన తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు సినిమా రీల్ లాగా చూపిస్తున్నాడు. వీడు ఎక్కడికో తోటకి వెళ్ళినట్లు, ఆ తోటలో పోయి నిమ్మకాయలు కోసేటట్టు కోసుకొనేసి వాడు ఆ నిమ్మకాయలతో ఎగరేసుకుంటే బాల్ లాగా ఆడుకున్నట్లు నాకు దేవుడు సినిమాలాగా చూపిస్తున్నాడు. ఏంటి ప్రభు అంటే, వీడు అట్లంతా చేశాడు, ప్రేయర్ చేయి, ఇందులో ఉన్న శక్తి నేను తెరమేస్తాను దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ఎక్కడెక్కడికి తీసుకెళ్లారంట? గుడారాల పండకుడు తీసుకెళ్లారంట గుంటూరు. వాళ్ళు ఈ మస్తానయ్యను కొలిసే ఆ యొక్క సమాధుల దగ్గరకు, చెప్పాలంటే వాళ్ళు ఉన్నారు కదా మన ముస్లిం అన్నలు గోరీల దగ్గరకు, అక్కడికంతా తీసుకెళ్లారంట. అన్ని చోట్ల నిద్ర చేశారు, జిల్లేడాకులతో కొట్టారంట, ఇంకోటి చేశారంట, చేతబడులు చేశారంట, మంత్రాలు చేశారంట, తంత్రాలు చేశారంట, తాయితులు కట్టారంట, సోదుగుడు చెప్పించుకో, అన్ని అయిపోయింది. ఎవరో చెప్పారంట ఫలానా చర్చిలో ఫలానా పాస్టర్ ఆయన చెయ్యి వాస్తు బాగుంది అక్కడికి వెళ్ళండి అన్నారంట. వాళ్ళు అది విని నా దగ్గరికి వచ్చారు. నేనేం అడిగానంటే, అబ్బాయి ఆ పిల్లవాడిని అడిగాను తల మీద చేయి పెట్టి, రే నీకు నిమ్మకాయ తోటరా, నిమ్మకాయ తోట తెలుసారా అన్న. నిమ్మకాయ తోట? లేదన్నాడు. బాగా గుర్తు తెచ్చుకోరా, ఆ నిమ్మకాయ తోటకు ఆ యొక్క కంచె లేదు, దానికి కంచె లేదు. అక్కడ పక్కలో ఒక సమాధి ఉంటుందిరా కుడివైపు. అంటే సార్ గుర్తుంది, సార్ గుర్తుంది, గుర్తొచ్చింది, సున్నం కొట్టిన ఒక సమాధి ఉంది, అవును ఉంది. అక్కడ నేను కాయలు కోసాను సార్, అప్పుడు నుండే సార్ నాకు బాగలేంది, అప్పుడు నుండే నాకు బాగలేంది. రే గుర్తు పట్టగలవా? గుర్తు నాకు తెలుసు సార్, నేను పట్టగలను సార్ అన్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన్ని అడిగాను, అయ్యా మీ దగ్గర డబ్బులు ఉందా? ఎంత సార్ అన్నారు. 500 ఉందా అన్న? ఉంది సార్ అన్నారు. అప్పుడు నేను చెప్పా, మన నక్కలు తిప్ప చర్చి పక్కలోనే నిమ్మకాయలు మండి ఉంది. నేను జరిగింది చెప్తున్నా, కథ కల్పన కాదు, జరిగిన వాస్తవం చెప్తున్నా. అప్పుడు చెప్పా, పోయి నిమ్మకాయల మండిలో ఒక బస్తా నిమ్మకాయ కొనుక్కోండి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈయనేమన్నా చేతపడి చేస్తాడేమో వాళ్ళు అనుకున్నారంట. అంటే నన్ను చూసి చేతపడి వాళ్ళు చేసాం అట్లా అనుకున్నారంట. ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే వరక్షా మాట్లాడుకొని వాళ్ళు ఏం చేశారంటే ఒక బస్తా 450 రూపాయలు గుర్తుంది నాకు, వాళ్ళు నిమ్మకాయ బస్తా కొనుక్కొని నేరుగా ఎక్కడికే, మీరు వింటున్నది కరెక్టే, దానికి ఫెన్సింగ్ లేదన్న, గేట్ లేదన్న, అక్కడికి వీణ్ణి గుర్తు పెట్టుకుని తీసుకెళ్ళిపోయారు.
నేను చెప్పాను ఈయనకి ప్రేయర్ చేసి, రే నువ్వేం చేయొద్దు, అక్కడికి పోయి ఈ బస్తా అక్కడ పోయి ఆని చేసి ఆ సమాధికి దండం పెట్టుకోరా, నువ్వు వచ్చేసి నేను చూసుకుంటా మిగతా. నా మాట నమ్మాడు, నేను చెప్పేది అబ్బా అని చెప్పి నమ్మాడు. తీసుకెళ్లి ఒక బస్తా తీసుకెళ్లి ఆ సమాధికి ఆని చేసి దండం పెట్టుకున్నాడు. చూడక వెనక చూడకూడదురా అన్న, వెనక తిరిగి చూడకుండా వచ్చేసారా అన్న, అట్లా వెనక చూడకుండా తిరిగి వచ్చేసాడు. చర్చికి వచ్చి తల మీద వాని మీద ప్రేయర్ చేస్తే ప్రేతాత్మ వచ్చింది, దయ్యం వచ్చింది బయటికి. దయ్యం బయటికి వచ్చి అంటా ఉంది, సార్ అబ్సల్యూట్లీ సెలీడ్ సార్ అంటున్నాడు. అప్పుడు వరకు చచ్చిపోయినవాడు అని మిలిటరీ మ్యాన్ అంట. ఎవరో జరిగింది ఏంటో తెలుసా, ఆ చచ్చిపోయినటువంటి ఈ ఒంట్లో వచ్చి చెప్తున్నాడు, సార్ ఈ పనికి మాలనాడు, వీడు చేసిన పని మీకు తెలుసా సార్, సార్ ఒకటి రెండు కాయలు కోసుకుంటే నేనేమని ఉండను సార్, వీడు ఒక సంచి నిండా కాయలు కోసుకున్నాడు సార్, ఒక సంచి నిండా కాయలు కోసుకొని బాల ఎగరేసుకున్నట్టు ఎగరేసుకున్నాడు, అంటే నేను సచ్చి సమాధిలో ఉన్నానా, నేనేం దద్దమ్మునా సార్, నా తొలి పంట సార్, నేను అమ్ము కూడా అమ్ముకోలేదు సార్, మా వాళ్ళు గుండె రగిలిపోయింది సార్, ఈర్ష్య వచ్చింది సార్, పగ వచ్చింది సార్, వీళ్ళ లోపలికి దూరాను సార్, నేను చచ్చిపోయిన ఎముకలతో ఉన్న నేను వీళ్ళ లోపలికి దూరాను సార్, వీడిని ఆడించాను సార్, ఆట ఆడించాను సార్, కసి కసిగా ఆడించాను, నిద్ర లేకుండా చేశాను సార్ సార్, తిండి లేకుండా చేశాను సార్, వీడిని అసలు బొంగరంలాగా తిప్పుకున్నాను సార్, సార్ ఎక్కడికి తీసుకెళ్ళినా వీళ్ళు జల్లేడి ఆకుతో కొట్టారు, ఎక్కడికి వెళ్ళినా ఏదోదో చేశారు సార్, సార్ ఎవరు నాకు న్యాయం చేయలేదు సార్, సార్ మీకు దండం సార్, మీరు మామూలు వాళ్ళు కా సార్, సార్ వీళ్ళు 5 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు సార్, పనికి మాలిన వీళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు సార్, అమాయకులు సార్, దగ్ధములు సార్, మీరు మాత్రం నాకు న్యాయం చేశారు, మీరేం చేశారంటే నా పగ చల్లారేటట్టు చేశారు సార్, ఇక్కడ ఉండను సార్, మీ ఇంట్లో నేనున్నాను, ఇంకా నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా అని చెప్పి అదేం చేస్తుంది తెలుసా, నాకు ప్రేయర్ చేయండి సార్, ప్రేయర్ చేసిన వెంటనే వెనకాల పడి సేవలు ఎన్ని రకాలు చూశారు. అంటే ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే చచ్చిపోయిన వాళ్ళ యొక్క సమాధిలో ఏముంది, ఎముకలు, ఆ ఎముకలు ఏముంది, ఇక్కడ ఉన్నట్లు యోబు 20:11 ఉన్నట్లు ఏముంది, యవన బలం ఉంది, యవన బలంతో పాటు ఆ పగ అనేది కూడా ఉంది, ప్రతీకారం చేయాలా చూడండి, అట్లా ఇవన్నీ ఉంటుంది. ప్రిమన్ వల్ల మీకు తెలుసో తెలియదో మనం భూమి మీద గమనిస్తే క్రోమోజోములను మీరు విని ఉంటారు, మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా క్రోమోజోములు బ్రతికే ఉంటుంది. సైన్స్ పరంగా సైన్స్లో చెప్పేది ఏంటంటే చచ్చిపోయిన మనిషి యొక్క నరాలు, వాళ్ళ యొక్క చర్మం, వాళ్ళ అవయవాలన్నీ కుళ్ళిపోయినా ఎముకలు కూడా తినేసినా మనిషి యొక్క క్రోమోజోములు బతికే ఉంటుంది. నమ్ముతున్న వాళ్ళు ఒకసారి చెయ్యి అలా ఊరికి చూపేయండి నాకు, రైట్, దేవునికి స్తోత్రం, మీరు నమ్ముతున్నారు. ప్రిమర్ మీకు ఇంకొంచెం అర్థం అవడానికి చెప్తున్నా, ఫ్లైట్ ఉంది కదా విమానం, ప్రతి విమానంలో లేదా ప్రతి హెలికాప్టర్లో ఏముంటుంది తెలుసా, బ్లాక్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. ఏంటి బ్లాక్ బాక్స్? నల్లని పెట్టి అంటారు అది. దానిలో ఏముంటుంది తెలుసా, కెమెరా ఉంటుంది. పొరపాటుగా విమానం పేలిపోయి చచ్చిపోతే ఆ తప్పు ఎలా జరిగింది, ఎంత టైంకు అది పేలిపోయింది విమానం, అది పైలట్ యొక్క తప్ప లేకపోతే ఆ ఇంజన్లో ఏర్పడిన లోపమా ఏంటి అని చెప్పేది నిర్ధారిస్తుంది. అంటే విమానం కాలిపోయిన తర్వాత, విమానం పేలిపోయిన తర్వాత, విమానం పోయి ఎక్కడో అలా ఢీ కొట్టుకొని కొండనో లేకపోతే ఇంకోటి ఇంకో దాన్ని కొట్టుకొని అది స్మాష్ అయిపోయేటప్పుడు ఆ బ్లాక్ బాక్స్ దొరుకుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్లాక్ బాక్స్ని తీసుకొని ఎలా జరిగింది ప్రమాదం, ఎలా జరిగింది ఈ యొక్క యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళు పసికడతారు, దాన్ని బ్లాక్ బాక్స్ అంటారు. అంటే నేనేం చెప్పవస్తున్నానంటే ఒక మనిషి యొక్క జీవితం ఈ లోకంలో ముగించబడిన తర్వాత కూడా, ఒక మనిషి స్మాష్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఎముకలు, వాళ్ళ యొక్క ఆ యొక్క శరీరం, నరాలు ఇవన్నీ కుళ్ళిపోయిన తర్వాత కూడా మానవుల్లో ఉన్నటువంటి ఆ క్రోమోజోములను బట్టి మనిషిని అంచనా తీయవచ్చు అంట. అంటే ఈ వ్యక్తి టేస్ట్ ఇట్లా ఉంటుంది, ఈ వ్యక్తి యొక్క కోరికలు ఎలా ఉంటుంది, ఈ వ్యక్తి యొక్క ఆశలు ఎలా ఉంటుంది అని చెప్పి ఈరోజు శాస్త్రవేత్తలు అంచనా చేయవచ్చు అంట, అంచనా తీయవచ్చు అంట. హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ అదే చెబుతుంది. బైబుల్ ఏం చెబుతుంది అంటే
చచ్చిన వారి యొక్క ఎముకల్లో యవన బలం ఉందంట. అంటే ఈ యవన బలాన్ని దేంతో పోలుస్తున్నానంటే, మన జీవితంలో మనం చచ్చిపోయే ముందు ఒప్పుకొనని పాపాలు ఏవి కూడా ఉండకూడదు. అంటే అన్ని పాపాలు ఒప్పుకున్న వాళ్ళుగా ఉండాల. ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు కాస్త నిలిపి నిదానంగా చెప్తున్నాను. మనం మన జీవితంలో మనం చచ్చిపోయే ఆ సమయంలో మన జీవితంలో ఒప్పుకోలు చేయకుండా ఏమీ ఉండకూడదు. అన్ని ఒప్పుకోలు చేయాల. బైబుల్లో ఉంది సామెతలు 28:13లో, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని చెప్పి దేవుని మాట చెప్తుంది. చూద్దాం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అవును, అంటే ఒప్పుకోవాలా, కప్పుకోకూడదు. అంటే ఒక వ్యక్తి చచ్చిపోయే ఆ కాలం వరకు పాపాన్ని తనలోనే పెట్టుకోకూడదు, పాపాన్ని అలానే పెట్టుకోకూడదు. పాపం ఎట్లాంటి తెలుసా, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. పాపం ఎట్లా ఉంటుందంటే, అయోడిన్ అనేటువంటి ఒక వస్తువు ఉంది, చదువుకున్న వాళ్ళకి తెలుసు, ఇది సైన్స్ కి సంబంధించింది కాబట్టి, టీచర్లు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు, సార్లు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. అయోడిన్ యొక్క తత్వం ఏంటో తెలుసా, అయోడిన్ ఒకసారి నేలలో తీసుకెళ్లి వేసేస్తే అది తనకంటే 7,000 రెట్లు అది విజృంభిస్తుంది. అది తనకంటే 7,000 times 7,000 రెట్లు ఎక్కువ అవుతుంది. పాపం అంతకంటే గొప్పది. అంటే అయోడిన్కు తనకంటే 7,000 రెట్లు పెంచుకోవడానికి దానికి తత్వం ఉంటే పాపానికి ఇంకా పవర్ ఎక్కువ. ఒకసారి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అప్పుడు చచ్చిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ పాపం ఏం చేస్తుందంటే, సమాధిలో ఉన్నా సమాధిలో పెట్టబడినా వాళ్ళ యొక్క కళేబరాలను వాళ్ళ యొక్క శల్యములు తీసుకెళ్లి సమాధిలో పెట్టినా ఆ ఎముకల్లో యవన బలం ఉంది. అంటే ఆ యవన బలం అనేది వాళ్ళు ఒప్పుకోలు చేయని పాపము, వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకొనకుండా కప్పుకున్నటువంటి పాపాలే ఆ యొక్క యవన ఎముకల్లో ఉన్న బలం. అందువల్ల దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, మన జీవితంలో ఏ పాపాన్ని కూడా మనం కలిగి ఉండకూడదు. పాపం చేయటం అనేది మానవుని యొక్క లక్షణం, కానీ దాన్ని ఒప్పుకునేటప్పుడు క్షమించేది దైవ లక్షణం. పాపం చేసేది మానవుని లక్ష్యమైతే దైవ లక్షణం, దాన్ని క్షమించేది దైవ లక్షణం. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనం పాపం చేసిన ఆ పాపాలను కప్పుకోకుండా ఒప్పుకోవాలి. నేను ఇలా చేశాను, ఈ తప్పు అయిందని చెప్పి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి దేవుని దగ్గర సారీ అడగాల. అప్పుడు సారీ అడిగి ఈ భూలోకంలో తప్పులన్నీ క్షమించబడితే ఆ వ్యక్తి యొక్క పాపాలు ఇక చచ్చిపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆ యొక్క సమాధిలో ఎముకల్లో ఇక ఆ యొక్క పగ ప్రతీకారాలు ఉండదు. చూడండి, నేను చెప్పిన ఎగ్జాంపుల్లో అతను చచ్చిపోయి ఎప్పుడో అయింది, అయినా ఆ వ్యక్తి యొక్క ఎముకల్లో ఆ వ్యక్తి ప్రేతాత్మగా ఉండి అతని యొక్క పగ చల్లార్చుకున్నాడు. ఇప్పటి వరకు ఆ వ్యక్తికి ఇంకా ఆ స్పిరిట్ కానీ ఆ యొక్క శక్తులు కానీ లేదు. ఇప్పుడు హాయిగా నార్త్ సైడ్ ఆ యొక్క సహోదరుడు దేవునికి సేవ చేసుకుంటున్నాడు. మధ్య మధ్యలో నాకు ఫోన్ చేస్తుంటాడు, బ్రదర్ నేను 7 ఏండ్లు నరకం అనుభవించాను, నన్ను ఎవరు బాగు చేయలేదు, నాకెవరు మేలు చేయలేదు, మీ రుణం నేను జీవితంలో తీర్చుకోలేను, నా దేవుడు మీ ద్వారా ఇలాంటి మేలు చేశాడని చెప్పి ఆ బ్రదర్ నాకు ఫోన్ చేస్తుంటాడు. ఆ తమ్ముని బట్టి ఒకసారి అందరం కలిసి, అంటే ఆ నిమ్మకాయలు చిన్నతనంలో దొంగతనం చేసి దయ్యం పట్టి 7 ఏండ్లు బాధలు పడి వేదనలు పడి ఎన్నో కష్టాలు పడిన ఆ సహోదరుని ఇప్పుడు బాగా సేవ చేసుకున్నాడు. ఆ యొక్క సహోదరుని బట్టి, ఆ పాస్టర్ గారిని బట్టి అందరం చేతులెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్ర, స్తోత్రం, స్తోత్రం. ఎందుకు నేను ఈ సందర్భాన్ని చెప్తున్నానంటే చూడండి, అంటే ఆ చచ్చిపోయిన ఆ సమాధిలో ఏముంది, నుండింది ఆ సమాధిలో ఎముకలుంది, ఆ ఎముకలో బలముంది, ఎముకలో బలముంది. ప్రిమనల్లారా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో పాపాన్ని తన జీవితంలో పెట్టుకుని కన్ను మూస్తే చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వ్యక్తి యొక్క
ఆ పాపాలు అతను యొక్క ఎముకల్లోనే అది పోయి ఇమిడిపోతాడు. అందుకే బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, దోషాలను బట్టి చూడండి, సామెతలు 5:22 చదవగలిగితే అక్కడ దేవుని వాక్యం రాయబడి ఉంది. ఏం చెప్పబడుతుంది అంటే దేవుని వాక్యం ఒకసారి చూద్దాం. దేవుని మాటగా దుష్టుని దోషములు వారిని చిక్కులో పెట్టును, వారిని చిక్కుల్లో పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. అదిగో వాడు తన పాప పాశములతో, చెప్పాలంటే పాశములు అంటే కట్లతో బంధింపబడతాడంట. పాపం ఒక వ్యక్తిని తాడులా కట్టేస్తుంది. ఎన్ని పాపాలు చేస్తే ఆ పాపాలన్నీ ఒకటి తర్వాత ఒకటి 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 ఒక పెద్ద తాడులాగా చుట్టేస్తుంది, బంధనం చేసేస్తుంది. పాపం ఒక పాపం చేసేటప్పుడు కొంచెం, ఇంకో పాపం చేసేటప్పుడు ఇంకొంచెం, అలా ఏమవుతుందంటే పాపం పాపం పెరిగి 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 ఆ వ్యక్తి, దోషం చేసినటువంటి వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి చుట్టుకుంటాడు పార్శ్వములు. అతన్ని ఆ యొక్క పాపపు యొక్క పార్శ్వములు కట్టేస్తాడు, ఆ వ్యక్తిని బంధనం చేసేస్తాడు. అర్థమవుతుందని చెప్పే వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనవారా, పాపము అనే దానికి గమనించినట్టయితే చూడండి, అక్కడ ఆ యొక్క ఎముకల్లో ఏముందంట చెప్పండి, ఏముందంట, వారి యొక్క ఎముకల్లో యవన బలం. ఆ యవన బలం అంటే ఒప్పుకోలు చేయని పాపం అన్నాను. యవన బలం అంటే ఒప్పుకోలు చేయని పాపం, పాపం సిన్, పాపానికి సిన్ అని చెప్పి ఉంది. ప్రిమనల్లరా చూడండి, పాపం అనేదానికి గ్రీకు యొక్క పదంలో పాపం అనేదానికి నిర్వచనం ఏంటని చెప్పి మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేస్తే, మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మూల భాషలో ఏముంటుందంటే పాపం అని మీరుగా సెర్చ్ చేస్తే అక్కడ ఏముంటుందంటే గురి తప్పిపోవడం పాపం అని ఉంటుంది. అంటే ఒక బాణం వేసేటప్పుడు అది ఎట్లా గురి తప్పిపోతుందో దాంతో సమానం అని చెప్పి రాయబడి ఉంది. ప్రిమనలుగా ఈ పాపాన్ని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలు కలిగి ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఏ అభిప్రాయం అంటే రోమీలు ఏంటంటే, వాళ్ళు చాలా రోమీలు వచ్చి వాళ్ళు యుద్ధ వీరులుగా ఉంటారు, యుద్ధ వీరులుగా ఉంటారు. గ్రీకు దేశానికి చెందిన వాళ్ళు చమత్కారం గల వాళ్ళుగా, వాక్చాతుర్యం గల వాళ్ళుగా ఉంటారు. నేను వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళ యొక్క విషయాలు చెప్తున్నాను. రోమీలు, రోమా దేశంలో ఉన్న వాళ్ళు, వాళ్ళు ఫైటింగ్లో వాళ్ళు మాస్టర్ ఆ యొక్క గొప్ప నిపుణతను కలిగి ఉంటారు. ఫైటింగ్ అంటే వాళ్ళకి బాగా తెలుసు. ఇక గ్రీకు దేశంలో ఉన్న వాళ్ళంటే వాళ్ళు చమత్కారంగా మంచి వాక్చాతుర్యం ఉంటుంది గ్రీకు దేశంలో ఉన్నవాళ్ళు. ఇక ఐగుప్తీయులు అంటే వాళ్ళకు ప్రభుత్వం చేసే అంటే పరిపాలించడం వాళ్ళకి బాగా తెలుసు. ఐగుప్తీయులకు ఎలా ప్రజలను పరిపాలించాలో వాళ్ళకి బాగా తెలుసు. ఇక యూదులకు ప్రిమినల్ ధర్మశాస్త్రం అంటే, ఇంకా ధర్మశాస్త్ర విషయాలు అంటే వాళ్ళకి బాగా తెలుసు. కానీ పాపం అనేది ప్రతి మనిషిని పడగొట్టాలని, పాపం అనేది ప్రతి మనిషి యొక్క జీవితాన్ని విచ్చలవిడి చేయాలని చెప్పి సాధారణుడు ఏం చేస్తాడంటే పాపంతో ముడిపడి ఉంటాడు. ప్రిమైన వాళ్ళారా, పాపానికి పాముకు దగ్గర బంధం ఉంది. నేను అప్పుడప్పుడు చెప్తాను, పాపానికి పాముకు దగ్గర బంధం ఉంది. ఉదాహరణకు పాపము అని చెప్పి ఒక పేపర్లో రాయండి, మధ్యలో ఉండే అక్షరం, ఏ అక్షరం, పా అనే అక్షరం తీసేసండి, ఏమవుతుంది, పాము అవుతుంది. నీకు తెలుసో తెలీదో, సృష్టి ప్రారంభంలో పాపం అనేది దేనివల్ల వచ్చింది, ఏదైనా తోటలో పాపం ఎట్లా లోపలికి వచ్చింది, పాము వల్ల వచ్చింది, పాము వల్ల వచ్చింది. నీకు తెలుసో తెలీదో, ఈ సృష్టి ఎట్లా అంతమవుతుంది తెలుసా, పాము వల్లే అంతమవుతుంది. ఏంటంటే పాము వల్లే అంతమవుతుంది. సముద్రం నుండి ఒక ఘట సర్పం వస్తుంది, పాము వల్లే అంతం. అందుకే సండే స్కూల్ పిల్లలకు ఒక పాట ఉంది, పామును నమ్మకండి అది పగబట్టే గుణమండి. పాముకు పాపానికి బంధం ఉంది. నాకు నా దగ్గర ఒక పేపర్ కట్టింగ్ ఉంది,
ఉత్తరప్రదేశ్ లో ఒక ఎలక్ట్రీషియన్ పోయి ఎలక్ట్రీషియన్ బిగిస్తున్నాడు, వైర్లు బిగిస్తున్నాడు ఒక ఒక స్థలంలో. ప్రిమన్నలరా, నేను కట్టుగా చెప్పట్లే, నిజం చెప్తున్నా. ఎలక్ట్రీషియన్ పోయి పనిచేస్తుంటే ఒక త్రాసుపాము అతను ఫ్యాంట్ లోపలికి ఎక్కేసి ఆ కట్టింగ్ నేను చదువుతున్నప్పుడు నాకు మో అనిపించింది. 7 గంటల సేపు దాంతో పోరాడుతున్నాడు. 7 గంటల సేపు ఆ నరక శోభ అనుభవిస్తున్నాడు. 7 అవర్స్ 7 గంటలు 7 గంటలు అయిన తర్వాత పాములు పట్టేవాడిని తీసుకొచ్చి, ఏమాయి సార్ పాములు పట్టేవాళ్ళు, నాతో ఊదినప్పుడు అప్పుడు ఆ పాము బయటకు వచ్చింది. 7 గంటల సేపు నేను ఏం చెప్తున్నానంటే, ఆ 7 గంటల సేపు ఆ వ్యక్తి ఎంత శోభ అనుభవించాడు మీకే వదిలేస్తున్నా. ఆ 7 గంటల సేపు ఆ త్రాచుపాముతో ఎంత భయం, ఎంత గుండె వేగం కొట్టుకొని ఉంటుంది, ఎట్లా కొట్టుకుంటుంది నిమిషానికి ఆ పాము, త్రాచుపాము లోపల ఎక్కిన ఆ వ్యక్తి, ఫ్యాంట్ లోపల వ్యక్తి ఎంత కొట్టుకొని ఉంటుంది చూడండి. మనకైతే పాస్టర్లాగా మనకు అక్కడే చచ్చిపోయి ఉంటాం, నేనైనా మీరైనా మనం. కానీ ఆయన ఎంత ధైర్యంగా 7 గంటల సేపు అంటే రాశారు వాళ్ళు పేపర్లో, ఆ విలేకరు రాశారు 7 అవర్స్ ఆ పామును, ఆ పాము లోపలే ఈ వ్యక్తి భయంతో గుండె ఆగిపోయి అంత భయపడి ఆఖరికి వాళ్ళు ఆ పాములు పట్టే వాళ్ళు వచ్చి ఆ నాదం దానికి ఊది అప్పుడు బయటకు వచ్చిందంట. అంటే నేను ఏ ఈ రాత్రి చెప్తున్నానంటే, ఆ ఉత్తరప్రదేశ్ ఎందుకు ఇప్పుడు ఆ ఉత్తరప్రదేశ్ జరిగిన ఆ ఎలక్ట్రీషియన్ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా మనలో కూడా ఒక పాము లోపల ఉంది. ఏముంది చెప్పండి, మనలో కూడా ఏముంది చెప్పండి, పాము ఉంది. దేవునికి స్తోత్రం, ఒకసారి హల్లెలూయా చెప్పండి. చూడండి, పాపం అనేది పాము లాంటిది. పాపం అనేది ఎట్లాంటి చెప్పండి, పాము లాంటిది. మన జీవితంలో పాము ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి, పాము ఉండకూడదు, పాపం మనలో ఉండకూడదు. వృద్ధాప్యంగా ఉన్నటువంటి ఒక తల్లి ఒక తండ్రికి, అంటే ఒక ముసలాయనకు ఒక ముసలావిడకు ఒక కూతురు ఉంటే, ఆ కూతురును వేరే ఒక మంచి ఒక వ్యక్తికి ఇచ్చి నా కూతురును పెళ్లి చేయాలని చెప్పి ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే, అంటే ఆ ముసలాయన ముసలామ ఏం చేశారంటే, వాళ్ళ కూతురును ఒక మంచి వ్యక్తికి పెళ్లి చేశారు. పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పుడు జరిగింది ఏంటో తెలుసా, ఇప్పుడు ఆ కూతురును వాళ్ళు ఎక్కడికి పంపించారు, ఎక్కడికి పంపిస్తారు కూతురును పెళ్లి చేస్తే, అల్లుడితో పాటు ఏం చేస్తారు మీకు నేను చెప్తే అర్థమవుతుంది, పంపించారు. చాలా నెలలు దాటిపోయింది, సంవత్సరాలు కూడా అయిపోతా ఉంది, పాపం వీళ్ళకి ఇంకొకరు లేరు, వీళ్ళకి ఒకటే కూతురు ఈ యొక్క ముసలాయనకు ముసలామకు. ఇట్లున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా, ఇట్లున్న కొంతకాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత కూతురు దగ్గరకు పోయేసి వస్తామని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, తన కూతురు దగ్గరకు బయలుదేరినారు. ఎవరు చెప్పండి, మీరు వింటున్నది కరెక్టే, ఎవరు, ముసలిగా ముసలితనంలో ఉన్న ముసలాయన ముసలితనంలో ఉన్న ముసలామ వీళ్ళు బయలుదేరినారు. ఎక్కడికి, కూతురు ఇంటికి. వెరీ గుడ్. అప్పుడు వెళ్ళేటప్పుడు వీళ్ళు పోయి ఆర్టీసీ బస్ ఎక్కి వీళ్ళు పోయి ఆ యొక్క కూతురు దగ్గరికి వెళ్ళి వారం రోజులు ఉన్నారు. ఏంటంటే ఎన్ని రోజులు ఉన్నారు, వారం రోజులు ఉన్నారు. వారం అయిన తర్వాత అమ్మా ఇక మేము వెళ్తాము, ఇంట్లో వదిలేసి ఎన్నో రోజులు అయింది, పైగా పల్లెటూరు అది, ఎప్పుడు వర్షం వచ్చి ఉంటుంది, ఇప్పుడు ఎట్లా పడతా ఉందో వర్షం, అట్లా వర్షం వచ్చి ఎట్లుందో ఇల్లు, ఎట్లుందో వాకిలి, వెళ్దామా అని చెప్పి కూతురు దగ్గర సెలవు తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే, మీరు వింటున్నది కరెక్టే, ఏం చేశారు కూతురు దగ్గర సెలవు తీసుకొని, చెప్పండి చెప్పండి అమ్మా మేము వెళ్ళేసి వస్తాము అని చెప్పేసి ఆ కూతురు దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు పాపం చాలా ప్రయాణం చేశారు కాబట్టి అలసిపోయారు. చాలా ప్రయాణం చేసినందు అలసిపోయినందువల్ల ఆ ముసలాయన చెప్పాడు, అమ్మా ఎవరిని చూసి చెప్పుంటాడు, ఇంటికి వచ్చేసారు ముసలాయన ముసలామ. అప్పుడు భార్య దగ్గర చెప్పాడు, అమ్మా నాకు కాస్త అలసిపోయాను కాబట్టి, బస్సు ఎత్తి వేసింది కాబట్టి ప్రయాణంలో అలసిపోయాను కాబట్టి కాస్త పాలు కాసిస్తావా అని చెప్పినప్పుడు ఈమె ఏం చేసిందంటే, ఈమె పాలు పాత్ర తీసుకొని పాలు తెచ్చి పాలు కాసి పెద్ద ఆయనకి ఇద్దామని చెప్పేసి ఆమె పొయ్యి వెలిగించి పాలు పాత్ర ఆ పొయ్యి మీద పెట్టి పాలు దాంట్లో పోసినప్పుడు పొయ్యి ముట్టించినప్పుడు జరిగిందంటే తెలుసా, ఆ పొయ్యిలో ఉన్నటువంటి పాము సట్ 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 నీవుని కాటేసింది. ఉన్నట్టుండే అమ్మా అరుపు
అమ్మా అని చెప్పి అరుపు. ఏంటని చెప్పి పాప ఈ ముసలాయన పోయి వెళ్ళి చూస్తే ఆ ముసలామ నోట్లో ముక్కులో నురుగులు వచ్చేసి పడిపోయింది. ఏంటంటే చచ్చిపోయింది. దేనివల్ల? పాము కట్టేసింది. ఎక్కడుంది ఆ పాము? చెప్పండి చెప్పండి. పొయ్యిలో ఉండేది. నేను ఈ రాత్రి మీతో చెప్తున్నది ఏంటంటే ఆ పొయ్యి అనేది ఏదో కాదు. ఆ పొయ్యి అనేది మన హృదయం, మన గుండె. పొయ్యిలో ఎందుకు పాము రావాలా? కరెక్ట్గా చెప్పండి, మీరు చూద్దాం. కరెక్ట్గా చెప్పండి, ఎందుకు పొయ్యిలోనికి వచ్చింది? వెరీ గుడ్. మంట లేదు. హల్లెలూయా. వీళ్ళు ఎన్ని రోజులు లేరు? వారం రోజులు లేరు. ఇది ఏం చేసిందంటే లోపల వచ్చేరింది. అంటే నేను ఈ రోజు మీకు ఆత్మీయంగా ఏం చెప్తున్నా అంటే మన హృదయంలో కూడా పరిశుద్ధ ఆత్మ అనే అగ్ని లేకపోతే పాము లోపలికి వచ్చి చేరుతుంది. మనం భక్తిగా లేకపోతే పాము, పాపం వచ్చి లోపల పండుకుంటుంది. మనలో అగ్ని ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి, పరిశుద్ధాత్మలో నింపబడాలి, అభిషేకంలో ఎగరాలి, అభిషేకంలో దూకాలి, అప్పుడు పాపం మన దగ్గరికి రాదు. వాళ్ళు వారం రోజులు వాళ్ళ కూతురు దగ్గర ఉండటం వల్ల ఆ పాము వెతుక్కుంటూ వెతుక్కుంటూ లోపలికి వచ్చింది. అదే ఆ పొయ్యిలో నిప్పు ఉంటే వచ్చి ఉంటుందా? రాదు. రోజు వంట చేసుకుంటే రాదు. నెవర్ ఇంపాసిబుల్. పాము కాడు చోట్లేదు. నీ హృదయం, నా హృదయం దేవుని యొక్క అగ్ని అనే వాక్యం వల్ల, దేవుని పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని వల్ల మనం ఆత్మలో రగులుతూ ఉంటే ఎటువంటి ఆ పాపపు యొక్క పాము లాంటి స్వభావం రాదు. అవును ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితంలో పాపానికి తావు ఉండకూడదు. నేను ఈ యొక్క రాత్రి వేళ బైబుల్లో వాట్ ఈజ్ సిన్ అనే విషయానికి 7 విషయాలు చెప్పాలనుకున్నాను. పాపం అనగానేమి అనే విషయం మీద 7 విషయాలు చెప్పాలనుకున్నా, కానీ అనుకున్న టైం ఇప్పుడు అయిపోయింది. అందువల్ల ఇప్పుడు ఆ 7 విషయాలను ఒక్కొక్క విషయం ఉదాహరించాలన్నా కనీసం 10-15 నిమిషాలు పడుతుంది. అంటే ఇంకొక గంట సేపు నాకు టైం కావాల్సి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ నేను ఉదాహరించలేను, కానీ నేను పాపం అంటే ఏంటి అనేటువంటి ఆ 7 విషయాలను మాత్రం నేను ప్రతిదాన్ని చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో 1 యోహాను పత్రిక 5:17 ఉన్న విధంగా సకల దుర్నీతి పాపం అని చెప్పి రాయబడి ఉంది. ఒక్కొక్క వాక్యం చదివి చెప్పి ముందుకెళ్ళిపోతాం. 1 యోహాను పత్రిక 5:17 ఈ మాట రాయబడి ఉంది, చూద్దాం. 1 జాన్ 5:17. సకల దుర్నీతియు పాపము. సకల దుర్నీతి, దుర్నీతి అంటే నీతి కానివి. దుర్నీతి అనేది అవినీతి, పాపపు యొక్క నీతి. చెప్పాలంటే నీతి అనేది మనకు తెలుసు, నిజాయితీ అంటే మనకు తెలుసు. నీతి నిజాయితీగా మారుగా ఉన్న కార్యాలన్నీ కూడా పాపం. నాకు చెప్పాలని ఆశ, కానీ 7 చెప్పాలంటే ఇంకొక 1 అవర్ అయినా కావాలా. అంటే నీతికి మారుగా అవినీతి, దగ, సునీతి, పాపపు నీతి, ఇవన్నీ కూడా గమనిస్తే పాపం. అంటే సకల దుర్నీతి పాపం అని చెప్పి బైబిల్లో ఉంది. ఇది మొదటి విషయం. ఇక 2వ విషయాన్ని గమనిస్తే రోమాపత్రిక 14:23 ఉంది, విశ్వాసం మూలంగా కానిదేదో అది పాపం అని చెప్పి బైబిల్లో ఉంది. ఇది 2వ విషయం. ఇది రోమాపత్రిక 14:23. రోమాపత్రిక 14:23. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినను. విశ్వాసం లేక తినను కనుక దోషి అని తీర్పునందును. విశ్వాసం మూలము కానిది ఏదో. అది పాపము. అంటే విశ్వాసం మూలంగా కానిది ఏదో అది పాపం. మనం విశ్వాసం వల్ల బ్రతకాల. బైబుల్లో 4 స్థలాల్లో నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అని చెప్పి రాయబడి ఉంటారు. బైబుల్లో 4 స్థలాల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి మన యొక్క చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనంగా పరిశీలిస్తే అక్కడ నేను 4 స్థలాలు ఉన్నాను కదా, ఒక్కొక్కటి చెప్తాను, మీరు రాసుకోండి, తర్వాత మీ ఇంటికి వెళ్ళి చదవండి. హోల్ బైబుల్లో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని రోమాపత్రిక 1:17 ఒక మాట ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే, ఎందుకనగా
నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించని రాయబడిన ప్రకారం అని ఉంటది. రెండవది గలాతి 3:11 కూడా ఇదే మాట ఉంటది ఈ సెకండ్ టైం. ఇక హెబ్రీ 10:38 అక్కడ కూడా నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించని ఉంటది. ఇక బైబిల్లో పాత నిబంధనలో హబక్కూ 2:4 అక్కడ నీతిమంతుడైన వాడు విశ్వాసం వలన జీవించునని ఉంటది. ఈ 4 స్థలాలు, 1 రోమా 1:17, 2 గలాతి 3:11, 3 హెబ్రీ 10:38, 4 హబక్కూ 2:4, ఈ 4 వాక్యాల్లో నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. మనం నీతిమంతులు. నీతిమంతులు ఎవరు అంటే ఆయన రక్తంతో కడగబడిన వారు, మారు మనసు పొందిన వాళ్ళు, బాప్తీసం పొందిన వాళ్ళు, దేవుని దగ్గర ఉండేవాళ్ళు నీతిమంతులు. ఈ నీతిమంతులు విశ్వాసం వల్ల బ్రతుకుతాడు. అంటే అప్పుడు విశ్వాసం మూలంగా కానీ పాపం అని బైబుల్లో ఉంది. ఇది 2వ విషయం. సరే 3వది, సామెతలు 24:9 ఉంది, మూర్ఖుని యొక్క యోచన పాపం అని ఉంటుంది. 3వది ఏది పాపం అంటే, వాట్ ఇస్ సిన్ అంటే, సామెతలు 24:9, మూర్ఖుని యోచన పాపము. అదిగో మూర్ఖుని యోచన పాపం అంటే, మూర్ఖంగా రాదు అని చెప్పాను కదా, దేవునికి ఏమైనా తెలివి ఉందా, దేవునికి ఏమైనా బుద్ధి ఉందా, ఇంకా మూర్ఖంగా ఆలోచించడం. రాత్రి విషయాలు వివరించారు. మూర్ఖపు యొక్క యోచన పాపం. దిస్ ఇస్ ద 3rd పాయింట్. 4th, 1 యోహాను 3:4 ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ఉంటుంది. 1 జాన్ 3:4, 1 యోహాను 3:4, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపం. అదిగో చూసారా, ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే, ఏదైనా తోటలో దేవుడు చెప్పాడు ఆదాముకు హవ్వకు, మీరు ఈ చెట్టు ఫలం తిన్న దినమున మీరు చచ్చేదురు అని. అంటే ఈ చెట్టు ఫలం మీరు తినకూడదు, ఈ తోటలో ఉన్న చెట్టు ఫలాలన్నీ తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం మీరు తినకూడదు అన్నాడు. అది ఆజ్ఞ, కమాండ్మెంట్. అది ఆజ్ఞ. ఆదాము హవ్వలు ఆజ్ఞను మీరారు. ఇప్పుడు తప్పు చేసినట్ట లేదా? ఆజ్ఞ అతిక్రమం పాపం, తప్పు చేసినట్టు. అప్పుడు ఇది నాలుగవది. సరే, యాకోబు 4:17 చదివితే, మేలైనది చేయగోరియు మేలైన వాటిని చేయకపోతే అలాంటి వానికి పాపం అని చెప్పి రాయబడింది. చూడండి, మేలైనది చెయ్యనెరిగియు, అలాగ చెయ్యని వానికి పాపం కలుగునని ఉంటుంది. యాకోబు 4:17. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగ చెయ్యని వానికి పాపము కలుగును. అదిగో పాపము కలుగును. పాపం సిన్. మేలైనది చెయ్యనెరిగి చేయకపోతే పాపం. చూడండి, మనం దారిలో వెళ్ళిపోతుంటాం, మన ముందు ముళ్ళు పడి ఉంటుంది, ఆ ముళ్ళు మనం గుచ్చుకుంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, నాకు గుచ్చుకొనింది, నాకు నొప్పి కలిగింది, నాలాగా వేరే వాళ్ళు కూడా కలగాల, ఏం చేస్తాం, ముళ్ళుని ఏం చేయాలి, మనం కనబడితే పక్కన పడేయాల. మనం గుచ్చింది కదా, నాకు గుచ్చుకొనింది కాబట్టి నా వెనకాల వచ్చేవాళ్ళు కూడా గుచ్చుకొని అంటే అది మేలా కీడా? కీడు అది. అంటే మనకు తెలుసు ఆ ముళ్ళు ఆడ ఉండకూడదు, తీసేయాలని తెలుసు. దారిలో వెళ్తుంటాం, కొలాయిలో నీళ్లు కారిపోతా ఉంటుంది, నీళ్లు వెళ్ళిపోతూ ఉంటుంది, వేస్ట్ అవుతూ ఉంటుంది. ఏం చేయాలా? నీళ్ళ కొలాయిని ఆపాల, కట్టేయాల నీళ్లు. నాకేయాలంటే మేలైనది చేయడానికి నీకు తెలుసు, చేయకపోతే పాపం. ఇది ఎన్నో చెప్పండి, ఇది 5వది. 6వది ఏంటంటే, మత్తయి సువార్త 5:27-28 చదివితే, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒకడు ఒక స్త్రీని మోహంగా చూస్తే ఆ మోహపు చూపు పాపం అని దేవుని వాక్యంలో ఉంది. చూడండి, మత్తయి 5:27-28. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. అంటే వ్యభిచార పాపం రియల్ గా చేయలేదు, కానీ తన చూపుల్లో అలా చూస్తే, చెడ్డగా చూస్తే ఆ వ్యక్తి పాపం చేసిన వానితో సమానం. లేదా ఇక్కడ ఒక స్త్రీని అని ఉంది, పురుషునైనా అంతే, స్త్రీకైనా పురుషునికైనా అదే వర్తిస్తుంది. అప్పుడు మోహపు చూపు పాపం.
అప్పుడేంటి మోహపు ఎకచూపు పాపం ఇదేనో చెప్పండి ఆరోది సరే ఏడోది చాలా వెరీ ఇంపార్టెంట్ ఏడవది మొదటి సమయంలో 12:23 లో మనం ప్రార్థన చేయకపోతే కూడా పాపం అని చెప్పి బైబుల్లో ఉంది సమూయేలు చెప్తాడు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానినెడల పాపమగును అని చెప్పి చెప్తాడు మొదటి సమూయేలు గ్రంథం 12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును చూడండి ప్రార్థన చేయటం మానితే అది పాపంతో సమానం అందువల్ల మనం ఏ ప్రార్థనకు మానుకోకూడదు మనం కుటుంబ ప్రార్థన మానకూడదు మనం సంఘ ప్రార్థనలు మానకూడదు మనం మన వ్యక్తిగత ప్రార్థనలు మానకూడదు మానేటప్పుడు ప్రార్థన చేయకపోవడం అది పాపం చూడండి అప్పుడు ఇది ఏడవది అంటే ఏడు విషయాలు ఒకటి సకల దుర్నీతి పాపం విశ్వాసం మూలంగా కానిది పాపం మూర్ఖపు యోచన పాపం ఆజ్ఞ అతిక్రమము పాపం మేలైనది చేయనెరిగి చేయకపోతే పాపం మోహపు చూపు పాపం ప్రార్థన చేయకుండా మానడం పాపం ఇట్లా ఏడు విషయాలు బైబుల్లో ఉంది అందువల్ల మన జీవితంలో ఈ పాపాలను మనం చేయకూడదు అప్పుడు ఈ సమాధిలో ఏముందంటే అక్కడ చచ్చిపోయిన వాళ్ళ యొక్క అస్థికలు చచ్చిపోయిన వాళ్ళ యొక్క శల్యములు చచ్చిపోయిన వారి యొక్క ఎముకలు ఉంది అవును ప్రియమైనవారా ఆ ఎముకల్లో యవన కాలంలో ఉన్న బలం అందులో ఉంది అంటే ఒక మాటలో ఉపదేశపరంగా డాక్టర్ ప్రకారంగా చెప్పాలంటే ఆ ఎముకల్లో ఆ బలం ఎందుకు చచ్చిపోయి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి వృద్ధాప్యంలో ఉండి చచ్చిపోయినా ఆ పాపం వాళ్ళ ఎముకల్లో ఉందంటే వాళ్ళు ఒప్పుకోలు చేయకుండా ఉండే అనుభవాలు మనం మన పాపాలను ఒప్పుకోవాలా మన యవన కాలంలో చేసిన తప్పులు కావచ్చు మనకు ఊహ తెలిసి చేసిన తప్పులు కావచ్చు మన పొరపాట్లు కావచ్చు వాటన్నిటినీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా నేను ఇలా చేశాను నన్ను క్షమించు ప్రభువా నన్ను మన్నించండి ప్రభువా నన్ను ఫర్గ్యూ చేయండి ఆయన ఈ తప్పు నేను చేశాను అందుకే ఈ శుద్ధీకరణ కొట్టాలి మన జీవితంలో తెలిసి చేసే పాపాలు కొన్ని ఉన్నాయి తెలవక చేసే పాపాలు కొన్ని ఉన్నాయి ఈ రెండిటికి ప్రభు దగ్గరకు వచ్చి మనం పశ్చాత్తాపడాలా అలా పశ్చాత్తాపడేటప్పుడు దేవుడు మనకు ఆ పాపాలను క్షమిస్తాడు అప్పుడు వారి యవన కాలపు యొక్క ఆ యొక్క బలం వాళ్ళ ఎముకల్లో ఉందంటే వాళ్ళు చచ్చిపోయేటప్పుడు క్షమించమని అడగరు మన్నించమని అడగరు అదే కదా నేను అప్పుడు ఇదివరకు కూడా చెప్పాను ఒక పెద్ద సిస్టర్ ఆమె సేవ చేసి చాలా పెద్ద సేవకురాలు చచ్చిపోయేటప్పుడు ఆమె ప్రాణం కొట్లాడుతూ ఉంది కొట్టుమిట్లాడుతూ ఉంది ఎంత ప్రార్థన చేసినా ఆమె ప్రాణం పోవట్లేదు పాస్టర్ వచ్చి ప్రేయర్ చేస్తున్నాడు అబ్బా ఈ ప్రాణం ఎందుకంటే మేము చూడలేకపోయాం ఆమె ప్రాణం అలా చాలా చచ్చిపోయేటప్పుడు చెప్తారు మన పెద్దవాళ్ళు మంచి వాళ్లకు చావు బాగా ఉండదు నారా ఘోరంగా ఉంటది ఇంకో మాట చెప్పాలంటే చావు ఒక వ్యక్తి తప్పులన్నీ చేసి పాపంతో చచ్చిపోయేటప్పుడు ఆ వ్యక్తి యొక్క మరణం ఘోరంగా ఉంటది అప్పుడు నేను ఆ పెద్ద సిస్టర్ దగ్గరికి వెళ్ళిన దేవుడు ఏదైనా మీకు చెప్పాడా అని అడిగా లేదు ఎందుకు మీరు ప్రభు దగ్గర ఏదైనా అడగండి అన్న అప్పుడు టెక్ని అన్ని భాషలతో నేను చెప్పాను ఫలానా సిస్టర్తో నీకు సమాధానం లేదు నేను చచ్చినా పర్వాలేదు ఆమెతో సమాధానం పడిన అంటాను అక్కడికి కొంచెం దేవుడు మాట చెప్పి అట్లా కాదమ్మా అక్క మీరు పెద్దవాళ్ళు మీరు చాలా గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు మీరు బాగా పాడేవాళ్ళు మీరు మంచి కృపలుంది ఎందుకు ఇలా ఉన్నారు మీరు పోయేటప్పుడు ప్రాణం పోయేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి ఇట్లంతా ఉండకూడదు అని చెప్పి కొన్ని విషయాలు చెప్తే వెంటనే సరే పిలిపియండి అన్న ఆమెకు ఫోన్ చేస్తే ఆమె సచ్చినా ససేరా నేను రాను అంటాను ఆమె సచ్చినా పర్వాలేదు నేను కాదు రాను ఆ ముఖం చూడని తీర్మానం చేసుకున్నాను ఈమె పెద్దక్క ఆమె పెద్దక్క ఈమె సేవకురాలు ఆమె సేవకురాలు ఆఖరికి అట్లా కాదమ్మా నీకు మేమే కారు పెడతాం నిన్ను కారులో నువ్వు రాణిలాగా వస్తావు రాణిలాగా చివరికి ఒక మాట క్షమించండి అని చెప్పి అయిపోద్ది రామ్మా అని చెప్పి బతిమలాడితే గంటన్నర బతిమలాడితే అప్పుడు మనసు మార్చుకునేసి కారు ఎక్కి వచ్చింది దగ్గరకు పోయి అడుగు అడుగంటే అంటా ఉంది ఏం కాదు రా అని చెప్పేసి దగ్గరకు పెట్టి క్షమించు అని ఒక మాట అడుగంటే ఆమె కూడా ఇక ప్రాణం పోబోతుంది కదా ఏదైనా ఉంటే నన్ను క్షమించు అని చెప్పి అట్లా దండం పెట్టింది ఈమె కూడా సరే క్షమిస్తున్నాను అట్లనింది అంతే ఏమై ఉంటుంది ప్రాణం పోయింది ఇప్పుడు పాస్టర్ నన్ను బలి మెచ్చుకున్నాడు బా
చిన్నోడైనా గట్టోడు రే, నిన్ను మామూలుగా అంచనా ఇక్కడ సెంటర్ పాస్టర్ గా నాకు ఇవన్నీ తెలియాలా, నీకు ఇట్లా ఇండియా సీక్రెట్ తెలుస్తుంది అని చెప్పేసి మెచ్చుకొని భలే పొగిడాడు. అది పాస్టర్ వాళ్ళ మధ్యలో చిన్న ఘర్షణ ఎంతకాలం నుండి ఉంది అని అడిగితే 27 సంవత్సరాల నుండి ఈ పగ సేవకులకే ఇట్లా ఉంటే ఇంకెట్లా ఉంటుంది ఇదని చెప్పుకోవడానికి చూడండి. అంటే అది పాపం అట్లా చేస్తూ ఉంది. అందువల్ల మనం కన్ను మూసేటప్పుడు ఆ ఎముకల్లో బలం లేదా పాపం ఇమిడి ఉండకూడదు. అందువల్ల కళ్ళు మూయండి, టైం అయిపోయింది. అందరు కళ్ళు మూసుకొని దేవుని దగ్గర ఒక చిన్న తీర్మానం, దేవుని దగ్గర ఒక చిన్న తీర్మానంతో మనం ఈ కూడిక ముగించుకొని మనం వెళ్ళబోతున్నాం. సమాధిలోని స్థితిగతులు అనే ఈ శీర్షికలో రెండవది సమాధి దేన్ని చూపిస్తుందంటే ఎముకల నిండిన స్థలం.